नमस्ते नेनु कविता वेलकम टू आई ड्रीम न्यूज तेलंगाना हॉट फेवरेट गा मारुतोंदी पार्लमेंट एन्निकल बरिलो निलवडानिकि जातीय नायकुलंता हैदराबाद वैपु अंदुलोनु पर्टिक्युलर गा तेलंगाणा वैपु चूस्तुन्नारा अंटे अवुननने समाधानं वस्तोंदी कांग्रेस पार्टी पॉलिटिकल एक्शन कमिटी कूडा एकग्रीव तीर्मानं चेसि खर्गेकु पंपिंचारु सोनिया गांधीनी तेलंगाणा नुंचे पार्लमेंट बरिलो निलपालनि दींतो पाटुगा हैदराबाद पार्लमेंट स्थानंपै बीजेपी कांग्रेस कूडा कन्नेसिनट्टु तेलुस्तोंदी मरोवैपु बीजेपी नुंचि प्रधानमंत्री नरेंद्र मोदी कूडा तेलंगाणा बरिलो हैदराबाद नुंचि निलु అనే మాట వినిపిస్తోంది ఇక కేసీఆర్ కూడా పార్లమెంట్ కు వెళ్ళడానికి మెదక్ నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు హాట్ హాట్ గా ఉండబోతున్నాయి జాతీయ నాయకులు ప్రధానమంత్రుల స్థాయి అభ్యర్థులతో పాటుగా ప్రధానమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఎందుకు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు ఇదే డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు బిఆర్ఎస్ లీడర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు నమస్కారం సో బాలరాజు గారు మా మీతోనే స్టార్ట్ చేస్తాను ఎందుకని తెలంగాణ ఇంత హాట్ ఫేవరెట్ గా అయిపోయింది గతంలో ఎప్పుడు ఇంత దృష్టి పెట్టలేదు తెలంగాణ మీద కవిత గారు నా ముందుగా మీకు నమస్కారం అదే విధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్యాన్ లో ఉన్న పెద్దలు మా అక్క గారు భవానీ రెడ్డి గారికి అదే విధంగా విజయ్ కుమార్ గారికి నమస్కారం శుభాకాంక్షలు వారికి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అధికారం వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం వారు దొరకాలని వారి ఆలోచనలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటాను వారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ అదే కవిత గారు నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం అప్పుడే ఆ టాపిక్ గా మారింది తెలంగాణ వాస్తవానికి ఎందుకంటే 1948 తర్వాతకి తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఈ దేశంలోనే కేరళలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటానికి ఇది ఒక ప్రేరణ అంటున్నాను నేను ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటం కేరళ రైతాంగ పోరాటానికి చైనా సంబంధించినటువంటి విప్లవానికి కూడా ఇది ప్రేరణ అంటున్నాను నేను అంటే తెలంగాణ అంత ఈజీ కాదు మొదటి నుంచి కూడా చాలా పెద్దదిగా మనం మాట్లాడవచ్చు ఆ తర్వాతరం వందే మాతర ఉద్యమం చూసుకుంటే ఉస్మాన్ సిటీ లాంటి ప్రాంతంలో చాలా మంది వందే మాతర ఉద్యమంలో పాల్గొనడం కావచ్చు అదేవిధంగా స్వాతంత్రోద్యమ పోరాటం కావచ్చు తెలంగాణ ప్రాంతంలో జరిగింది అదే క్రమంలో అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే 52 వరకు ఏదైతే ఉందో తర్వాత 52 నుంచి సెపరేట్ గా హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే చరిత్ర ఉందో తర్వాత ములికి నాలుగు ఉద్యమం ఉన్నదో ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమం ఉన్నదో అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమాలకు తెలంగాణ సమాజ పోరాటాలకు ఒక ఎప్పటి నుంచి కూడా కేంద్రంగా ఉంది కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఎప్పుడైనా కూడా సెపరేట్ గా ఉంది ప్లస్ నిజాం పరిపాలన ఉన్నప్పుడు కూడా అతి ధనవంతమైనటువంటి ధనికమైనటువంటి స్టేట్ గా ఇదైతే రాజ్యంగా ఉంది నిజాం స్టేట్ ఉన్న హైదరాబాద్ రాజ్యం అనేది అదే క్రమంలో కోయినీరు వజ్రం లాంటి అన్ని కూడా ఇక్కడి నుంచి ఉన్నవి అనేటువంటి చరిత్ర చెప్తా ఉంది మనం చూడకపోయినా చెప్తా ఉంది కాబట్టి నిజాం ఉన్నప్పుడు అనేక రకాల భవనాలు ఈ రోజు ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు లేకపోతే ఇప్పుడు మనం ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ కావచ్చు అన్ని అనేక కట్టడాలకు ఇది నిలయంగా ఉన్నది చాలా చారిత్రక కట్టడాలు ప్లస్ ధనికమైనటువంటి ప్రాంతంగా ఉండి హైదరాబాద్ ప్రాంతంగా ఉండి పోరాటాలకు ఉన్నది గ్రోత్ లో మరి డెవలప్మెంట్ లో ఉంది అదే విధంగా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు చారిత్రాత్మక సందర్భాలకు హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది ఉన్నది కాబట్టి అటువంటి తెలంగాణ ఉద్యమానికి నాయకుడుగా అంటే పడిలేచినటువంటి కిరటంలా ఒక పడిలేచిన ఫినిక్స్ పక్షిలా తెలంగాణ ఎప్పుడు కింద పడుతూ పైకి లేస్తా ఉంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం సపరేట్ కోసం వాస్తవానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆంధ్రాలో కలిపిర్రు ఎప్పుడైతే హైదరాబాదు రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో ఎప్పుడైతే కలిపిరో ఆంధ్రాలో కలిపినప్పుడు వద్దని చెప్పేసి ఇక్కడ చెప్పినారు తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి బుర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు అక్కడ కేవీ రంగారెడ్డి గారు అత్యంగా చాలా మంది నాయకత్వం వ్యతిరేకించింది కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు ఉంచి హైదరాబాద్ ఇక్కడ అంటే విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పోయేటప్పుడు బుర్గుల రామకృష్ణారావు చెప్పినారు మాకు ఇష్టం లేదని చెప్పినారు కానీ మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు మేము అంగీకరించాల్సి వచ్చిందని చెప్పి చెప్పినారు ఆ రోజున ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ముఖ్యమంత్రి కాబట్టి నేనేమంటే ఈ రెండు అంశాలని బేరేజ్ వేసుకొని డెఫినెట్ గా తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా ఉండే ఎందుకు ఇలా కలిపిన ప్రజల ఆకాంక్ష ఉన్నది కాబట్టి అనేక సార్లు ఉద్యమాలు పడిలేచినాయి 1969లో జరిగిన ఉద్యమం కావచ్చు అదేవిధంగా 56 ఏదైతే కలిపినప్పుడు సిటీ కాలేజీ విద్యార్థులు నిరసన తెలిస్తే 7 విద్యార్థులు చనిపోవడం కావచ్చు తర్వాత 71లో ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఏదైతే 6-point ఫార్ములాను ఎందుకు అమలు చేస్తలేని ఆలోచన విధానం కావచ్చు తర్వాత 1985లో కూడా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతకి
610 జీవో ను అమలు ఎందుకు చేస్తలేదు అనే ఆలోచన కావచ్చు. తర్వాత 1994 నుంచి 99 వరకు నక్సలేట్ ఉద్యమం ఏదైతే తెలంగాణ ప్రజా తెలంగాణ పేరుతో ఉద్యమాలు కావచ్చు. తర్వాత 2001 లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగి తెలంగాణ ఉద్యమం కోసం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇంకొక చారిత్రాత్మకంగా తెలంగాణకు దేశంలో దేశంలో ఒక పేరు వచ్చింది. అంటే కేసీఆర్ చూస్తే తెలంగాణ సింబల్ గా చూసేవారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే ఒక పేరు వచ్చింది. తదనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకొని రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మిగతా ఈ 2001 వరకు ఉద్యమాలే జరిగినాయి తప్ప రాజకీయ ప్రాధాన్యత జరగలేదు. ఒక్కసారి మరిచనారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడైతే 14 పార్లమెంటు స్థానాల్లో 11 స్థానాలు గెలిచినప్పుడు కొంత రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. కానీ అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ఇందిరాగాంధీ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ అప్పుడు మరిచనారెడ్డి గారిని ఆశ చూపి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అని చేయగలిగింది. కానీ కేసీఆర్ గారి కానీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకోలేకపోయింది. అరుణ ప్రభుత్వాలు కానీ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి యొక్క స్ట్రాటజీలో కేసీఆర్ గారి రాజకీయ చాణక్యంలో కేసీఆర్ గారి ఆకాంక్ష ఒకటే ఉండే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఆకాంక్ష ఉండే కాబట్టి కేసీఆర్ గారు లొంగ తీసుకోలేకపోయారు. కాబట్టి ఇలా కేసీఆర్ అనే ఒక కేంద్ర బిందువు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పురుడు పోసినటువంటి ఆవిర్భావం కేంద్ర బిందువు అని నేను చెప్తా ఉన్నాను ఐడ్రీమ్ ద్వారా. కాబట్టి కేసీఆర్ గారి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో పుట్టకపోతే కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యం ఉన్నటువంటి ఎందుకంటే మేడం నేను ఒక ఐడ్రీమ్ ద్వారా స్పష్టంగా చెప్పాలి నాయక్యాలు వారొకచోటు ఉండొచ్చు నేను ఒక చోటు ఉండొచ్చు రేపు ఇకల బీఆర్ఎస్ పార్టీ నేను ఉన్నాను. కానీ నేను ఏమంటున్నంటే కేసీఆర్ అనే నాయకుడు కాక తెలంగాణ ఉద్యమ జెండాను ఎత్తుకోకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదా అని అనిపిస్తుంది నాకు. ఒక డాక్టరేట్ గా చదువుకున్న విద్యార్థి నాయకుడు నేను అంటా ఉన్నా కాబట్టి ఆవిర్భవించేదా అన్నప్పుడు భవానీ రెడ్డి గారు అంటారు మేము ఇచ్చాం కాబట్టి మీరు తెచ్చింది కాదు మేము ఇచ్చాం కాబట్టి అంటారు. బట్ ఇక్కడ అది కీలకంగా ఉండేది ఏంటంటే ఎందుకని హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఇప్పుడు ఇంత ఫోకస్ అనేది పెట్టుకున్నారు 10 ఏళ్ల తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల మీద. భవానీ రెడ్డి గారి దగ్గర ఏదో ఆన్సర్ ఉంది ఇక ఇంతగానం మాట్లాడితే మాకు ఇవ్వకపోతే కష్టము. సరే సోదరుడు అవునన్నా కాదన్నా ఉద్యమ సహచరుడు ఉద్యమంలో చాలా గట్టిగా పనిచేసిండు 10 ఏళ్ళు అవకాశం వచ్చింది పాలించిండ్రు అంతే కదా జనాలకు అనుకున్నీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని చెప్పి తీసి పక్కన పెట్టిండు. ఇంకా తర్వాత మళ్ళా ఏదో ఈయన లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు ఏమో అంటది పాట ఉంటుంది చూడు చెవులకు గంటీలు లేకుండా నాన్న ముసలోడు ఉండగా గిట్లుంటాను అన్నట్టు ఇంకా ఆయననే లేకపోతే ఇది లేదని అవన్నీ ఎందుకు చెప్పుండ్రి. మనం ఏంటంటే ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చిండ్రు అదొకటి అవి ఏవి కూడా మనం నెరవేరలేదనేది అది అందరికీ తెలుసు. సో అదొకటి ప్లస్ కాంగ్రెస్ కల్పించిన హోప్ ఒకటి జనాలకి చాలా బాగా తీసుకెళ్లగలిగినాం 6 గ్యారంటీలు ఏవైతున్నాయో మా పథకాలు అవి జనాలకు చెప్పగలిగినాం జనాలను మెప్పించగలిగినాం అదొకటి. వైఫల్యాలు కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకటైతే రెండోది వైఫల్యాలు మనం చూసినాం మేడిగడ్డ 10th ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఆఖరికి టీఎస్పీఎస్సి లీకేజ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే ఇవన్నీ కూడా వైఫల్యాలు అవన్నీ. సో ప్రభుత్వ వైఫల్యాలు హామీలు నెరవేర్చకపోవడం వెరసి టీఆర్ఎస్ ఓడిపోవడం బట్ కించిత్తు బాధ ఉంటది. ఇప్పుడు వీళ్ళు కొంచెం కొంచెం కొత్త కొత్తగా ఇప్పుడిప్పుడే ఆకలింపు చేసుకోవాలి అరే మనం ఓడిపోయినాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము అది కూడా నేను గెలిపాయంట చాలా మంచి నంబర్ వచ్చింది 39 ద బెస్ట్. సో నేనేమంటా అంటే మంచి పాత్ర పోషించండి కదా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతుందో అవన్నీ నెరవేర్చే దిశగా మీరందరూ కూడా పోరాటం చేయండి తర్వాత ప్రజల్లోకి ఇంకా వెళ్ళండి. అంటే ఎందుకు తిరస్కరించిండ్రు ప్రజలు అరే ఇంత చేసినాక కూడా నిజమే మేము సుఖమే ఇదంతా ఈ కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అనుకున్నప్పుడు కూడా అలాంటి కేసీఆర్ నే పక్కన పెట్టిండ్రు అంటే వాట్ కుడ్ బి ద రీజన్ వాట్ ఎల్స్ కెన్ యునో వి డూ బెటర్ దాన్ దాట్ అని చెప్పేసి ఇంకా ఆలోచించాలి ఇంకా పరిమితి పెంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా కోరుకున్నారు ఈ ప్రాంతం అంతా బలంగా కోరుకున్నారు మనకు సపరేట్ తెలంగాణ కావాలని. కానీ ఒకటే సోదరుడు చెప్పింది ఏంటంటే ఓన్లీ కేసీఆర్ అని కాదు సోదరా మీకు తెలుసు అప్పటి నుంచి 1969 ఎడ్యుకేషన్స్ నుంచి మీరు చెప్పుకుంటూ వచ్చింది కానీ మళ్ళంతా కేసీఆర్ కే లింక్ చేసిండ్రు ఎంతమంది విద్యార్థులు చనిపోయినారు ఆ టైంలో ఇప్పటికీ కూడా బుల్లెట్లు తగిలి అంటే మొన్న లాస్ట్ చనిపోయింది గద్దర్ గారు ఇంకా కూడా గజ్వేల్ ప్రాంతంలో ఇంకా నాకు తెలిసి ఇంకా 10 మంది ఉన్నారు బుల్లెట్లు తగిలిన వాళ్ళు బుల్లెట్లు లోపల బాడీలో ఉన్న వాళ్ళను. సో అలాంటి వాళ్ళని కూడా మీరు మీ ప్రభుత్వం గుర్తించలేకపోయింది 69 ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మలిదశ ఉద్యమంలో 70 అసలు ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నది ఏం గిది కాదని అనుకుంటుండ్రు ఇప్పుడు. సో ఇప్పుడు
కరెక్ట్ గా ఆ సుపరిపాలన దిశగా మేము వెళ్తా ఉన్నాము. రాగానే ఫస్ట్ మహాలక్ష్మి స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థులకు, మీరందరూ యూనివర్సిటీ పిల్లలు, మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఏ ప్రభుత్వాలైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఎంత భరోసా ఉంటుంది చెప్పండి పిల్లలు చదువుకునే వాళ్ళకంటే. దాన్ని బట్టి చదువుకుంటారు. ఆ కోచింగ్ సెంటర్లలో ఈ టైంలో సరే ఈ ఎగ్జామ్ ఉంది, ఏప్రిల్లో ఇది ఉంది అంటే దీనికి కోచింగ్ తీసుకుంటాయి కదా. లేదంటే పని కట్టుకుని చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పాలిచ్చే తల్లులు కూడా కోచింగ్ సెంటర్లలో ఉండి హాస్టల్లలో ఉండి కోచింగ్ తీసుకున్న పరిస్థితి. ఇలా డిఎస్సి వేయలేదు. సో ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఆహా ఓహో ఆహా అంతా బాగుంది అంటే ఏమీ బాగాలేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పటి కూడా కొంచెం కించిత్తు కొంచెం తగ్గి ఉంటే, మా కొంచెం మౌనం పాటిస్తే జరిగేటి జరుగుతూ ఉంటాయి. కొంచెం మౌనం పాటించాలా, కొంచెం కోఆపరేట్ చేయాలా, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా. కవిత గారు రెండు ఒకటే అంటే ఎట్లా చెప్పినా అంటే అన్నట్టు ఉంది, కొంచెం ఇక తిట్టను పోరా అన్నట్టే ఉంటది కదా. కించిత్తు కించిత్తు ఓపిక పడితే అన్ని అనుకున్నాయి అనుకున్నట్టు జరుగుతాయి. అవకాశం ఇవ్వండి అనే చెప్తున్నాం. కొన్ని రోజుల వరకు కొంచెం సమయం ఇవ్వండి అనే చెప్తున్నాం. అట్లా అని జాప్యం చేసింది కూడా ఎక్కడ లేదు. ఆ హో అని పదేండ్ల సంధి వాళ్ళు చెప్పుకుంటా వచ్చిండ్రు ఏకకాలంలో రుణమాఫీ అని. మేము 10 రోజులలో డిసిషన్ తీసుకున్నాం. డెఫినెట్ గా రేపు పొద్దున రుణమాఫీ అయిపోతున్నాం. రైతు బంధు కూడా ఇంకెక్కడ 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 అంటారు. కనీసం రైతు బంధు ముందు రిలీజ్ చేసుకోలేకపోయినాం. మేము రాగానే 9 రోజులకి కేటీఆర్ అంటాడు రైతు బంధు ఎక్కడ అంటాడు, హరీష్ రావు అంటాడు రుణమాఫీ ఎక్కడ అంటాడు. అరే మీరు 10 ఏళ్ళు పట్టింది, మీకు ఇంకా చేస్తూనే ఉన్నారు రుణమాఫీ, మేము ఇప్పుడే చేస్తాం అంటున్నాం కదా 10 రోజులలోనే. సో కొంచెం ఓపిక కొంచెం ఓపిక కొంచెం తోడ్పాటు. డెఫినెట్లీ మీరు కూడా ప్రశ్నించాలి. కరెక్ట్ గా ఏదైనా పాలసీలలో లోపం ఉంటే ప్రశ్నించాలి. ఇప్పుడు చూడండి, తలా తోక లేనట్టుగా పరువు తీసుకుంటుండ్రు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వదిలేస్తే కవిత కూడా మండలిలో మాట్లాడుతూ ఆమె ఏమంటది, మేడిగడ్డకు ఎందుకు పోతారు మీరు, అదేమన్నా టూరిస్ట్ స్పాట్ అని మాట్లాడుతుంది. మీకు అందరికి తెలియకపోతే మొత్తం ఛానల్స్ కి నేను రికార్డ్ పంపిస్తా. బస్సులు పెట్టి కాన్స్టిట్యున్సీలల్లో కాన్స్టిట్యున్సీ వైజ్ గా జర్నలిస్టులను కానీ మేధావులను కానీ ప్రజా సంఘాల లీడర్లను కానీ మా కాళేశ్వరం చూద్దురండి చూతం రారండి అని చెప్పి తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. అప్పుడు మా బాహుబలి మోటార్లు చూడండి, మా పంపులను చూడండి అని. మరి అప్పుడు ఎందుకు ఏమని తీసుకెళ్ళిండ్రు మీరు, మీరు అప్పుడైతే అది టూరిజం స్పాట్ అని కాదు కదా అంటే. సో అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అక్కడ. మొన్న ఎలక్షన్ లో వీళ్ళు ప్రచారం చేస్తూ ఏమని చెప్పిండ్రు, మేడిగడ్డ వాళ్ళు మళ్ళా పునర్నిర్మాణం ఆ పిల్లర్లు ఏవైతున్నాయో మొత్తం వాళ్ళే కాస్ట్ తోని రీకన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు మనకు, మనం ఇచ్చిన టెండర్ ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళు అని చెప్పిండ్రు. సో ఇప్పుడు ఏమంటున్నారు, మాకు సంబంధమే లేదు మేము కట్టబోము అంటున్నారు. అంటే మరి ఎవరిని ఫిక్స్ చేయాలి, హూ ఇస్ ద కల్ప్రిట్? అంటే టెండర్ పిలిచినోన్నా, టెండర్ తీసుకున్నోన్నా, కట్టినోన్నా, సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 రోజుల్లోనే ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎన్నికలకు వెళితే బాగుంటుంది, ఇక్కడ నుంచి సోనియా గాంధీని బరిలోకి దింపితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందా, ఇదే ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? అలా అని కాదు, కానీ గతంలో కూడా ఇందిరాగాంధీ గారి మీద నుంచి పోటీ చేసిండ్రు. సో అదే వారసత్వ కొనసాగింపుగా ఒకంత ఇప్పుడు గెలిచిన ఉత్సాహంలో ఉన్నాం కాబట్టి పోటీ చేయమని అడగడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల మీద ఇప్పుడు అవునన్నా కాదన్నా 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఇవాళ మా పిఎస్సి మీటింగ్ జరిగింది. అందులో ఈ రెండు పార్లమెంట్ ఎలక్షన్ పోవడం ఒకటి, సోనియా గాంధీ గారిని పోటీకి చేయమనడం ఒకటి, ఆ రెండు దాంతోనే వాళ్ళు అభ్యర్థించబోతున్నారు తనని. అంటే తను మేడం, ఇఫ్ మేడం సేస్ ఎస్ మాకందరికి కూడా మంచి అనిపిస్తుంది అంటే అధినేత్రి వచ్చి సాక్షాత్ తను ఇక్కడ పోటీ చేస్తే ఇంకా ఉత్సాహంతో 17 వాళ్ళు అన్నట్టు అంతకు ముందు అన్నారు కదా సారు కారు సమ సారు కారు 16 మేము అవన్నీ ఎందుకు చెప్పాలి, వాళ్ళని నేను ఎందుకు రూపకండా ఇవ్వాలి, మళ్ళీ పబ్లిసిటీ చేయాలి అని చెప్పి ఆగిన మీరు అనేసిండ్రు. సో అట్లా మేము 17 ధైర్యం ఉంటది అభ్యర్థులలో, గెలుస్తామనే నమ్మకం ఉంటది కాబట్టి తను ఉంటే బాగుంటది అని అనుకున్నాం. సో ఇక్కడ భవానీ గారు ఎస్ 17 అనుకున్నప్పుడు గతంలో అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి ఒక ఛాలెంజ్ విసిరారు, మీకే నిజంగా ప్రేమ ఉంటే, మీకే పోటీ చేయాలనుకుంటే, మీకే తెలంగాణ హైదరాబాద్ మీద అంత ప్రేమ ఉంటే నా మీద పోటీ చేసి గెలవండి అనే మాట అన్నారు. రాహుల్ గాంధీ కూడా వస్తారా? అట్లా మాట్లాడిండ్రు కానీ మొన్న ఏమైంది చూడండి, 2000 ఓట్లతోనే అంటే 2-3 చోట్లలో వాళ్ళు ఈసారి అదేదో సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచిండ్రు. కానీ కొంచెం ఇంకొంచెం టైం గాని ఉంటే వాళ్ళు అనుకున్నా నేను రాకపో 4కే పరిమితం అయ్యేటోళ్ళు ఏఎంఐఎం సోదరులు. సో అట్లా అన్ని ఒక్కసారి ఉండవు, ఒక్కోసారి అటు ఇటు అన్ని జరుగుతూ ఉంటాయి. ప్రజలు సుదీర్ఘకాలంగా వాళ్ళని పాలించమనిస్తే ఏం మారింది? ఇప్పుడు ఓల్డ్ సిటీకి పోతే మీకు అర్థమవుతుంది అసలు అక్కడ ఉండలేని పరిస్థితి, దుర్భరమైన జీవితం. అంటే ఎడ్యుకేషన్, స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అవన్నీ చూస్తూ ఉంటాయి, గర్ల్ చైల్డ్ మ్యారేజెస్, ఉమెన్ ట్రాఫికింగ్,
విమెన్ ట్రాఫికింగ్ చూసినరా, ఎక్కువ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ దేశాలు పోయేటన్ని కూడా ఆ ఓల్డ్ సిటీ అక్కడి నుంచే పోతా ఉంటాయి. అంటే మరి వాళ్లే గనక మంచి పాలకులు అయితే, వాళ్లే గనక మంచి చేస్తే అవన్నీ ఉండవు కదా మేమనేది. సో సో పోటీ చేస్తారా మరి? యా యా చెప్పండి. రాహుల్ గాంధీ వస్తున్నారా హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా? అంటే ఆల్రెడీ ఇక సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఒకవేళ కన్ఫర్మ్డ్ అది, మీరు ఈ రోజు అయితే లేఖ రాసి పంపించారు, ఒక తీర్మానం చేశారు ఏకగ్రీవంగా, పిఎసి ఒక డిసిషన్ తీసుకొని ఖర్గేకి పంపించింది, అది కన్ఫర్మా? గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? అంటే మేము అడిగినాము, అంటే మా వాళ్ళు అడిగిండ్రు తను, ఇట్స్ మేడమ్స్ డిసిషన్. మళ్ళీ అగైన్ పోటీ చేస్తారా చేయరా, అసలు ఎలక్ట్రల్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటారా తను అనేది వాళ్ళ డిసిషన్. దాన్ని బట్టి ఎవరైనా చేయొచ్చు. అంతకుముందు ప్రియాంక గాంధీ గారిని కూడా అడిగిండ్రు మా వాళ్ళు. సో ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు డిసైడ్ అనమాట. ఇట్స్ అట్లా. ఎస్, మనతో పాటుగా పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారా విజయ్ గారు, జాయిన్ అయ్యారు. విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సో ఎందుకని తెలంగాణ అనేది హాట్ ఫేవరెట్ గా మారింది అనే దాంట్లో బాలరాజు గారు మాట్లాడారు, భవానీ రెడ్డి గారు మాట్లాడారు, మీకు ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అనుకుంటే, ఒకవైపు మోదీ మల్కాజ్గిరి నుంచి దిగుతారేమో లేకుంటే సికింద్రాబాద్ నుంచో అని వినిపిస్తోంది, సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమని పిఎస్సి ఒక డిసిషన్ తీసుకొని ఖర్గేకి లెటర్ రాసింది, ఎందుకని ఫోకస్ తెలంగాణ మీద ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఫోకస్ వేరు, బీజేపీ ఉన్నటువంటి ఫోకస్ వేరు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే నార్త్ ఇండియాలో బేస్ పోయింది, వాళ్ళకి సొంత బేస్కి ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం బేస్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు కూడా గెలవలేనటువంటి పరిస్థితికి కనిపించింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓడిపోయి మళ్ళీ సౌత్ చూసుకున్నారు, కేరళ చూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీకి కూడా అలాంటి పరిస్థితి వస్తుందా ఉత్తరప్రదేశ్లో అనే ఒక భయం కావచ్చు. సౌతే వాళ్ళకు బేస్, కర్ణాటక ఏమవుతుంది? మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు అన్ని గెలిచే అవకాశం కనిపించటం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి లేటెస్ట్గా గెలిచినటువంటి కొంచెం అధికారం ఉన్నటువంటిది తెలంగాణ కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. అంటే పోటీ చేయమని వీళ్ళు అడుగుతున్నారంటే ఇప్పుడు గెలిచినటువంటి ఊపిలో అక్కడి నుంచి కూడా ఒక సిగ్నల్ ఉండి ఉంటుంది, మేము చేస్తాం ఒక ఆలోచన. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ మూడోసారి గెలుస్తుందా అనే ఒక, ఇప్పుడు మూడు రాష్ట్రాలు గెలవటంతో ఆ రకమైనటువంటి చెప్పడం జరుగుతున్నది. ఆ నేపథ్యంలో బేస్ వాస్తవానికి ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి బేస్ మొత్తం పోయినట్టు, ముఖ్యంగా ఇంకా ఉత్తరప్రదేశ్లో స్వయంగా రాహుల్ గాంధీ అంటే నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబమే ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ వీళ్ళ వెనక వైపు వీళ్ళ రాజకీయమే నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ కూడా ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ పోతుందా, అలాంటిది మళ్ళీ అక్కడ నిలబెట్టి అలాంటిది రాకుండా చూసుకోవడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా సౌత్లో, ముఖ్యంగా తెలంగాణలో, సౌత్లో వస్తే కర్ణాటకలో పోటీ చేయొచ్చు, కర్ణాటక కాదు తెలంగాణనే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి నేపథ్యం అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది. ఇక బీజేపీ ఏంటంటే మోడీని ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ అనే విషయాన్ని చూసినట్లయితే, మోడీ పోటీ చేయాలని ఒక డిమాండ్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి సౌత్లో జీరో, కాబట్టి ఒక పెద్ద ఫేస్గా ఉన్న మోడీని పెట్టి మనం ఎందుకు ఇప్పటివరకు జీరో అంటే కర్ణాటకలో ఉంది కానీ ఈ మధ్యకాలంలో సౌత్లో అన్ని అసెంబ్లీస్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓడిపోతే సౌత్ నుంచి ప్రధానమంత్రినే ఉన్నట్లయితే కర్ణాటకతో పాటు తెలంగాణ ఇతర సౌత్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అనే ఒక అంచనాతోటి సౌత్ నుంచి మోడీని తీసుకొస్తాం, మోడీని పోటీ చేయాలి తెలంగాణ నుంచి అనేది ఒక డిమాండ్ వాళ్ళ పార్టీ నుంచి. ఈ రకమైనటువంటి అంటే మన అస్తిత్వం ఏమైనా దెబ్బతీస్తున్నారా, నార్త్ ఇండియన్స్ గుజరాత్ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఈ రకమైనటువంటి చేస్తుంటే మన తెలంగాణ అస్తిత్వం ఏం కావాలి అనే ప్రశ్న కూడా రాబోతుంది. ఆ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కనుక సోనియా గాంధీ అదేవిధంగా మోడీ కనుక వచ్చి ఇక్కడ పోటీ చేసినట్లయితే తెలంగాణ అస్తిత్వ సమస్య కూడా ప్రజల్లో చైతన్యవంతం అయ్యే అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. ఎలక్షన్కు డిఫరెంట్ ఫలితాలు వస్తున్నటువంటి ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఇప్పుడు కర్ణాటకలో మన కాంగ్రెస్ గెలిచింది, పార్లమెంట్లో అన్ని స్థానాలు గెలిచే అవకాశం కనిపించటం లేదు. ఇక్కడ కూడా అదే అలాంటి పరిస్థితి, ఎలక్షన్కు తేడా ఉంటున్నది దేశంలో ఎక్కడ చూసినా. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్లో కంపల్సరీగా మన కాంగ్రెస్ వస్తుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ రాలేనటువంటి పరిస్థితి బీజేపీ వచ్చింది. ఛత్తీస్గఢ్లో మళ్ళా వస్తామనుకున్న కాంగ్రెస్ రాలేదు. రాజస్థాన్లో పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆ రకంగా ఆలోచించి సోనియా గాంధీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని వీళ్ళు ఆలోచన చేసిన హైకమాండ్ నుంచి కూడా అలాంటిది ఏమైనా సూచన ఉన్నట్టయితే కనిపిస్తుంది సో తెలంగాణకి సంబంధించి చూస్తే 17 సీట్లు మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే ఉన్నాయి భవానీ రెడ్డి గారు నిజంగానే తెలంగాణ మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటే దక్షిణాది నుంచి కంటెస్ట్ చేయాలి అనుకుంటే వై నాట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఎందుకు కంటెస్ట్ చేయొద్దు ఇప్పటిదాకా అయితే అక్కడ నుంచి అసలు బోనీయే జరగలేదు సోనియా గాంధీ కనుక అక్కడ నుంచి కంటెస్ట్ చేశారు అనుకోండి అక్కడ బేస్ కూడా పెరుగుతుంది అనేది లేదా ఇప్పుడు నర్రా విజయ్ గారు మాట్లాడింది ఎట్లుందంటే పగవట్టి కాంగ్రెస్ పార్టీ మీద అట్లా మాట్లాడినట్టుంది మొన్న కూడా ఒక రోజు ఎగ్జిట్ పోల్స్ రోజు ఆ రోజు వి కేమ్ లైక్ టు సిట్ ఇన్ ద సేమ్ డిబేట్ అన్నట్టు ఇద్దరం కలిసి కూర్చున్నాం పగవట్టి ఏముందండి ఉన్న వాస్తవమే చెప్తుంటే పగవట్టి నేనే చెప్తా వినండి పగవట్టుడే ఉంటది ఇందులో గురించి మాట్లాడేటప్పుడు కూడా కాంగ్రెస్ సభ్యే ఏం లేదు ఏం రాదు 20 వస్తే మహా ఎక్కువ అన్నారు ఆ రికార్డు ఉంది ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు అని నేనేమనలేవు అది కాంగ్రెస్ అధికారం రాకపోవచ్చు అని చెప్పిన తప్ప 20 వస్తుంది ఇప్పుడు ఇందులో పగవట్టినట్టే ఉంది సోనియా గాంధీ విషయం చెప్పండి సరే సోనియా అది కాదండి మా అభిప్రాయాలు చెప్తున్నప్పుడు మీరు సోనియా గాంధీ విషయం చెప్పండి రామ్ నేను చెప్పిన మోడీ విషయం చెప్పిన సోనియా గాంధీ విషయం చెప్పిన మీరు ఎవరొద్దండి పోటీ చేయొచ్చు నేను అదే చెప్తున్నా కదా పోటీ చేయొద్దని సోనియా గాంధీ సోనియా గాంధీ పోటీ చేయొద్దని నేను చెప్పినానండి మీరు సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయొద్దని చెప్పిండా నేనేమన్నా నేను సరే సోనియా గాంధీ ఎందుకు పోటీ చేయబోతున్నారు మీరు ఎందుకు డిమాండ్ పెట్టినారు మీరు ఉత్సాహం ఉన్నటువంటిది నార్త్ లో బేస్ పోయింది నార్త్ లో మీ బేస్ లేదు కదా రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు కదా నెహ్రూ ఇందిరా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఓడిపోతేనే వాయనాడు ఉంచుకున్నారు కదా కేరళ మీకు సౌత్ ఇండియా అంతే కదా మీరు ఇప్పుడు ఎందుకు మీరు ఇండియా టీమ్ లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఇండియా టీమ్ లో ఉన్న సిపిఎం ని కలుపుకోలేకపోయారు ఉత్తర రాజస్థాన్ లో కలుపుకోలేకపోయారు అఖిలేష్ యాదవ్ దూరం అవుతున్నారు మీకు బేస్ పోయింది అక్కడ బేస్ పోయినందుకే ఇక్కడ వస్తున్నారు కదా మీ బేస్ పోయింది మీ నార్త్ ఇండియాలో మీకు నూకలు చెల్లాయి నార్త్ ఇండియాలో మీరు ఉత్తరప్రదేశ్ లో గెలవలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది మీ అధినాయకత్వానికి మీ అధినాయకత్వం అంటే మల్లికార్జున ఖర్గే మీ అధినాయకత్వం కానీ అయినప్పటికీ ఇందిరాగాంధీ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో గెలవలేనటువంటి సిచ్యువేషన్ వచ్చారు అందుకే మీరు ఈ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు సౌత్ ఇండియాలో ఉన్న కార్యక్షేత్రాన్ని ఎంచుకుంటున్నారు అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నార్త్ ఇండియాలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఊపు లో ఉన్నది అదొక అవకాశం కోసం ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ ఇప్పుడు మోడీ చేస్తున్నది ఆ రీజన్ మోడీ నార్త్ ఇండియాలో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నటువంటిది ఉంది సౌత్ ఇండియాలో వాళ్ళ అడుగు కోసం వాళ్ళ బేస్ కోసం ఇక్కడ తెలంగాణలో పోటీ చేయాలని వాళ్ళు కోరుతున్నటువంటిది మీది ఉత్తరప్రదేశ్లో ఉత్తర భారతదేశంలో మొత్తం బేస్ కోల్పోయి ఏ వెతుక్కుంటూ సౌత్ ఇండియాకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది ప్లస్ ఇండియా కూటమిలో పెట్టుకొని ఇండియా కూటమిలో మీకు సఖ్యత లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది అఖిలేష్ యాదవ్ గానీ మమతా బెనర్జీ గానీ సిపిఎం పార్టీకి సంబంధించిన మన ఎందుకు మధ్యప్రదేశ్ లో ఒక్క దగ్గర గెలవాలని కర్ణాటకలో గెలవాలనే మీకు మమ్మల్ని అన్ఫార్చునేట్లీ మీరు పిలిస్తే మాకు బాధ అవుతుంటది నో భవానీ గారు మీరు చెప్పారంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు మీరెవరైనా చెప్పడానికి అడగోల్పోయిన ఇడగోల్పోయిన అవును ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేపట్టింది కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారా ఒక నిజంగానే సౌత్ లో ఒక పట్టు సాధించాలి కర్ణాటక తెలంగాణ తర్వాత అనుకుని ఆంధ్రప్రదేశ్ ఎందుకు కాదు అనేది అట్లేం లేదు గతంలో ఒక సెంటిమెంట్ మన ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు ప్రధానమంత్రి అయినా నెక్స్ట్ అంటే మెదక్ గెలిచినాము అట్లా మాకు ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడు కూడా ప్రధానమంత్రి అయితే ఎవరన్నా మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సెంటిమెంట్ మాకుంటది యాగాలు యజ్ఞాలు ఇలా చేస్తా ఉంటారు ఎవరి సెంటిమెంట్ వాళ్ళది మేము ఓన్లీ పోటీ చేస్తాం అంటున్నాము స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఈడోడిపోయిన ఆడోడిపోయినట్టే అవును ఎన్నికలక పోతారు పోటీ చేస్తారు ఒక రాష్ట్రం పోతుంది ఒక రాష్ట్రం వస్తుంది కర్ణాటక వచ్చింది తెలంగాణ వచ్చింది ఛత్తీస్గఢ్ పోయింది ఇట్స్ ఓకే బట్ దక్షిణాదిన వాళ్ళకైతే అసలు రాష్ట్రాలే లేవు కదా మేము అదే చెప్తున్నాం మేడం
నేను అదే చెప్తున్నా, బీజేపీకి లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంట్రీ ఒక మోడీని ఇక్కడ పెట్టినట్లయితే ఊపు వస్తుంది. సౌత్ ఇండియాలో కొన్ని ఎక్కువ సీట్లు, ఎక్కడైనా కర్ణాటక కాకుండా మిగతా చోట్ల ఏమైనా ఎక్కువ సీట్లు వస్తాయి అనేది వాళ్ళు. మీరెందుకు వస్తున్నారు, మీరెందుకు తెలంగాణ కార్యక్షేత్రం అవుతుంది మీకు? నార్త్ ఇండియాలో మీ బేస్ పోయింది, ఉత్తర భారతదేశంలో మీకు బేస్ పోయింది, అన్ని చోట్ల ఓటర్లు అవుతున్నారు. స్వయంగా ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబాలే ఓడిపోతున్నాయి. అరే ఓడిపోతున్నారు, అదే చెప్పిన. ఒక ఒక సెంటిమెంట్ నేపథ్యంలోనే తెలంగాణకి నుంచి పోటీ చేయాలి అనే ఆలోచన అంతేనా? కేవలం ఒక సెంటిమెంట్? ఎస్, ఒక ఒక సెంటిమెంట్ ఒకటి. మిగతా వాళ్ళందరిలా 17 ఎంపీలు గెలుచుకునే గెలవాలి అన్న ఇది వస్తుంది. సో పార్టీ శ్రేణులు అందరూ కూడా బాగా పని చేస్తారు, అట్లా ఒకటి ఒక మెసేజ్ అన్నమాట. దాన్నేముంది, ఎవరైనా ఎక్కడి నుంచి చేయొచ్చు. సో బాలరాజు గారు, ఒక సెంటిమెంట్ ఉంది, ఇక్కడ గెలిచినట్టయితే కేంద్రంలో అధికారం కూడా తీసుకోవచ్చు, ఆ నేపథ్యంతోనే ఇక్కడ బరిలోకి దిగాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇంతకుముందు పవన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం జరిగిందంటే, పాప ఒప్పుకోకపోవచ్చు, వారు కూడా అంతరాత్మకు తెలుసు. ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమమే. లేకపోతే దూదిమెట్ల బాలరాజు యాదవ్, భవాన్ రెడ్డి, లేకపోతే ఈ రోజు తెలంగాణ సమాజంలో ఎలుగుంతున్న నాయకులు ఎవ్వరు కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వల్లనే వచ్చినారు. ఆ తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడు, ఆరంభకుడు, ప్రారంభకుడు, ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడు కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్ అని 100 మార్లు బల్లగుద్ది చెప్పగలరు. మీరు ఏరే పార్టీ కూడా చెప్పలేకపోవచ్చు. నేనేమంటున్నంటే, మరి 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి భారతదేశంలో, ఎందుకు మిగతా రాష్ట్రాలు రాలేకపోయినవి? ఉత్తరాంచల్, పూర్వాంచల్, కర్ణాటకలో చాలా రాష్ట్ర చాలా ప్రాంతాలు, అదే విధంగా మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు, అదే విధంగా చాలా ప్రాంతాలు కూడా రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి భారతదేశంలో, ఎందుకు ఆ రాష్ట్రాలు సాధించలేకపోయినాయి? కాబట్టి కేసీఆర్ గారి చాణిక్యం, తెలంగాణ ఉద్యమం, వారు నడిపిన తీరు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మొదటిసారి ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి అప్పచెప్పినారు. ఆ తదనంతరం జరిగినటువంటి ఏదైతే 3వ శాసనసభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుందేమనేటువంటి వారు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వారికి అప్పచెప్పినారు. వారి పరిపాలన కొనసాగించి ప్రజల మన్నలు పొందితే అంతకంటే ఏం లేదు. కానీ ఈ 7-8 రోజులలో వారు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో, మొదటి తప్పు ఏం చేసినారంటే 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం రోజు ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారో, ప్రకటించినటువంటి చిదంబరం గారి ప్రకటన ఎట్లయితే మళ్ళీ 23 డిసెంబర్ 2003 ఎట్లయితే వెనకకి తీసుకున్నారో, ఆ విధంగానే మళ్ళీ అదే చేసిరు కదా. డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం రోజు రుణమాఫీ పైన సంతకం పెడతాం అన్నారు, పెట్టిరా. అదే విధంగా డిసెంబర్ 9వ తారీఖు రోజు మా మొదటి సంతకం రైతు భరోసా నిధుల మీద పెడతారు, పెట్టిర్రా. అదే విధంగా మీరు తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ని శంకించే ముందు అమరవీరుల స్థూపానికి మీరు అలంకరణ చేసిర్రా. అయితే అయితే బాలరాజు గారు, ఇంకా 23 కూడా రాలేదు కదా, మీరు గతంలో చెప్పినట్టుగా బాలరాజు గారు, ఇంకా 23 కూడా రాలేదు, కరెక్ట్ గా 15 రోజులు కూడా కాలేదు కదా ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వాళ్ళని కార్యక్రమాల గురించి అడుగుతలే. తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, కేసీఆర్ అని చెప్పడానికి నిదర్శనాలు చెప్తా ఉన్నా. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోలేడు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో ఎందుకు అమరవీర స్థూపానికి అలంకరణ చేసిండు, అమరవీర స్థూపానికి నివాళులు అర్పించిండు? మీ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ పెడతామన్నాడు, ఎందుకు 2 రోజులకు కుదించిండు? మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో బాలరాజు గారు, మీరన్నట్టుగా ఇవన్నీ కీలకమైన అంశాలు కాబోతున్నాయా? ఒక 90 రోజులు అనుకుందాం పార్లమెంట్ ఎన్నికలకు, ఈ కీలక అంశాలన్నీ ముందుకొస్తాయా, లేకుంటే కాంగ్రెస్ కి అది ఒక టఫ్ టైం అనుకుంటున్నారా? 100% అమ్మా, ఇప్పుడు నిన్న మధ్యప్రదేశ్ కోల్పోయింది, మాసారి రాజస్థాన్ కోల్పోయింది, ఛత్తీస్గఢ్ కోల్పోయింది. ఛత్తీస్గఢ్ లో 11 పార్లమెంట్ స్థానాలు ఉంటవి, రాజస్థాన్ లో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటవి, అక్కడ కోల్పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు అధికారంలో హిమాచల్ ప్రదేశ్ లో 4 పార్లమెంట్ స్థానాలు, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, కర్ణాటకలో 28 పార్లమెంట్ స్థానాలు. అంటే వారు అదేవిధంగా పాండిచ్చేరిలో 1 పార్లమెంట్ స్థానం. మొత్తం వీరు దేశమంతా 543 పార్లమెంటు స్థానాలు ఉంటే, వీరు అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య 50 మాత్రమే. చూడండి, వీరు 543లో వీరు అధికారం ఉన్న రాష్ట్రాలు, వీరు పోటీ ఇచ్చే స్థానాలు 50 మాత్రమే. కాబట్టి నేనేమంటుందంటే, వీళ్ళకు ఉత్తరప్రదేశ్ లో స్థానం లేదు, మిగతా ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో వారికి స్థానం లేదు, అదే విధంగా మధ్య భారతదేశంలో వీళ్ళకి స్థానం లేదు. కాబట్టి అంతో ఇంతో అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో ఆల్రెడీ ఎదురుగాలి వీస్తా ఉంది.
కాబట్టి తెలంగాణలో పోటీ చేస్తే గెలుస్తామనే భావనతో పోటీ చేస్తారు తప్ప ఊపొచ్చే లేదు ఏమీ లేదు సెంటిమెంట్ కూడా లేదా ఆ సెంటిమెంట్ కూడా లేదా కాంగ్రెస్ చూడట్లేదా ఎందుకు వస్తదమ్మ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ అంబాసిడర్ కేసీఆర్ అమ్మ కేసీఆర్ ఏ అంబాసిడర్ రాసి పెట్టుకొని ఎవరైనా అధికారం వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటా నేను అయితే రాసి పెట్టుకోండి ఏ రాజకీయాల్లో ఉండొచ్చు నేను ఎప్పుడైనా మాట్లాడుతాను చెప్తాను ఓపెన్ గా తెలంగాణ సెంటిమెంట్ కైనా తెలంగాణ ఉద్యమానికైనా తెలంగాణ అస్తిత్వానికైనా తెలంగాణ ఆకాంక్షలకైనా తెలంగాణ ఆత్మకైనా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే 50 స్థానాల్లో పోటీ చేయగలుగుతా ఉన్నారు ఇండియా కూటమి పెట్టేస్తే అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఎలక్షన్ లో మాతో పొత్తు లేకుంటేనే ప్రకటించని చెప్పేసి వాళ్ళు ఎత్తుకుపోయారు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వచ్చే పరిస్థితి లేదు బీహార్ లో నితీష్ కుమార్ వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ సోనియా గాంధీ ఒకవేళ ఉత్తరప్రదేశ్ పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచన నేను ఏకీభవిస్తా ఉన్నా రెండో అంశం మోదీ కూడా ఇవాళ సికింద్రాబాద్ నుంచి వస్తా ఉన్నారు మోదీ వచ్చే పర్పస్ వేరు సోనియా గాంధీ వచ్చే పర్పస్ వేరు ప్లస్ రాహుల్ గాంధీ వీరు ఏదో వాడు నమ్ముకొని ఏదో ఇప్పుడు కుక్కతో పట్టుకొని గోదావరి ఎదిగినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని పట్టుకొని అధికారం వస్తుందంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వారి యొక్క తెలివితేటలు చూసి ఎందుకంటే మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయినారు రాజస్థాన్ లో వీళ్ళు అధికారం రాజస్థాన్ లో అధికారం కోల్పోయినారు అదే విధంగా మన ఇండియా కాక మన ఛత్తీస్గఢ్ లో అధికారాన్ని కోల్పోయినారు మరి ఎందుకు కోల్పోయినారు అక్కడ వీరు మమ్మల్ని అంటా ఉన్నారు కదా మంచి పరిపాలన చేయలేదని రాజస్థాన్ లో 13 సార్లు లీకేజీలు అనే పేపర్లు అక్కడ అవినీతి ప్రభుత్వం అదే విధంగా రీసెంట్ గా ఒక స్కామ్ వచ్చింది దాంట్లో మరి ఈ విధంగా అనేక రకాల స్కామ్లతో నిండిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఏదో తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పినారా లేకపోతే తెలంగాణ ఇచ్చినామన్నారా లేదా 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామన్నారా ఈ అంశాలు చెప్పినారు మరి ఎందుకు ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేయలేకపోయినారు ఎందుకు రైతు రుణమాఫీ చేయలేకపోయినారు అదే విధంగా ఎందుకు ఇవాళ హ్యావ్ సమ్ వాటర్ గుక్క తిప్పుకొని తిప్పుకోకుండా మాట్లాడితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హ్యావ్ సమ్ వాటర్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ నేనేం చెప్తున్నా అంటే మరి ఆ రోజు ఇవన్నీ తెలియదా సోనియా గాంధీ గారు ఆడ ఓడిపోయి ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళి మొత్తం పటాలం పటాలం పోయి కాలు మొక్కిన రోజు అమ్మ సోనియమ్మ నువ్వు ఇయ్యకపోతే తెలంగాణ అనేది సాధ్యం కాదని అసెంబ్లీల సభ సాక్షిగా 4 సార్లు కేసీఆర్ గారు అంటే సోనియా గాంధీ గారు గనక ఇవాళ చాలా మంది చరిత్ర మాట్లాడండి మీ సిద్ధాంతం మాట్లాడండి మీ విధానం మీరు కాసేపు మనం భవానీ గారికి టైం ఇద్దాం ఆపరా ఎస్ భవానీ గారు మీరు మాట్లాడండి నేను మాట్లాడు మీరు మాట్లాడటం నేను పనులే కదా దేవుడు అది ఇది అంటా ఉంటే కూడా విన్నాం కదా మీరు కూడా వినాలి కదా సో ఇప్పుడు ఎంతసేపు చెప్పినా అదే చెప్తారు చరిత్రలో చాలా మంది ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళను పక్కన పడేసిండు ఆళ్ళ నరేంద్రం తొక్కేసిండు విజయశాంతి తొక్కిండు ఆంజనేయ రెడ్డి గారు ఎక్కడనో పోయిండు కాదే ఇన్నయ్య గారు అందరినీ తొక్కుకుంటూ లాస్ట్ కు వచ్చి మొత్తం పక్కకు జరిపేసి కుప్ప మీద నేనే కూర్చున్న తెలంగాణ సాకారం అయ్యే టైంలో ఆయన చేసిన ఉద్యమం అని అందరికీ తెలుసు సరే ఒక ఇంత మీరు అన్నట్టుగా ఒక పాయింట్ దగ్గర ఓకే అనొచ్చు నడిపిండు ఉద్యమం అందరు కూడా అప్పుడు కోదండ రామ్ సార్ లాంటి వాళ్ళు కూడా సరే ఎవరో ఒకరు ముందుకు పోవాలి మిగతా వాళ్ళం అందరం సపోర్ట్ చేయాలన్నారు 2009 తర్వాత జేఏసీ పొలిటికల్ జేఏసీ రాకపోతే తెలంగాణ వచ్చి ఉండేదా అందరు కూడా సబ్బండ వర్గాలు ఏకమై ఇవాళ రోడ్డు మీద టూల్ డౌన్ చేసి రోడ్ల మీద రాస్తా రక్కలు చేసి వంట మార్పులు చేయకపోతే తెలంగాణ వచ్చి ఉండేదా అంత అయిపోయినాక వచ్చి మాట్లాడే కేటీఆర్ కవితలు కూడా ఇలా మాట్లాడడానికి అయినరు వాళ్ళ పాత్ర ఏంది ఉద్యమంలో సో ఇప్పుడు మీరు నేను పోరాడినంత కూడా వాళ్ళు పోరాడలేదు కదా అది ఎప్పుడు వచ్చినామా ఎవరు వచ్చిండ్రా అవన్నీ బంధు పెడితే అవును బలమైన ఆకాంక్ష మనది తెలంగాణ వచ్చింది దాన్ని బంగారు తునుక చేస్తానడు అది ఇతర తునుక ఏ తునుక కూడా చేయలేకపోయిండు అవునన్నా కాదన్నా ప్రజలకు నచ్చలేదు పక్కన పెట్టిండ్రు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు పోషించండి అది మళ్ళా 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కూడా ఫెయిల్యూర్స్ చూపిస్తే ఒకవేళ సక్సెస్ కాలేకపోతే కాంగ్రెస్ కూడా పక్కన పెట్టమని చెప్తున్నాము అంతే కదా దానిలో పోటీ చేస్తారు అనుకుంటాము అనుకున్నాయనే నెరవేర్తాయా ఇప్పుడు మరి మీరు కూడా పార్టీ పెట్టిండ్రు కదా ఏదో చేద్దామని మీరు కూడా పెట్టిండ్రు కదా
అయితే అయితే భవానీ గారు ఇప్పుడు విజయ్ గారి క్వశ్చన్ కావచ్చు. టిఆర్ఎస్ పార్టీ, ఒక నిమిషం నాకు వీడియో సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. టిఆర్ఎస్ ఉన్నదాన్ని బిఆర్ఎస్ గా మార్చిండ్రు, మరి మీరు ఏడేడో పోటీ చేస్తున్నారు చెప్పండి, మీరేడ పెడుతున్నారో చెప్పండి. ఇప్పుడు పోయి 600 కార్లు వేసుకొని పొద్దుమూకల మీ సీఎం మహారాష్ట్ర పోతుండే కదా, మరి ఆడ పోటీ చేస్తారా? ఇప్పుడు మీ ఏమన్నా ఉంటే మీ ఎజెండా మీరు చెప్పండి, మేము గీడ పోటీ చేస్తున్నామని చెప్పండి. మీకు స్వాగతించే మనసు లేకపోతే మీరు మీరు స్వాగతించకండి. 120 సంవత్సరాల అంటే తెలంగాణ తీసేసింది కదా. వినండి, నేను కూడా చెప్తున్నా కదా, అంటే ఎవరో ఏదో చేద్దామని మస్తు అనుకుంటారు, అయ్యేదే అంతది ఏమంటారు కదా, కోతికైనా గీత చక్కగా ఉండాలని. ఈసారి మాకు గీత చక్కగా ఉంది, మేము అధికారంలోకి వచ్చినాము, ఒక కడుపు మంటతోనే ఇక మొత్తం ఓపెన్. భవానీ గారు చక్కగా ఉన్న గీతతో పార్లమెంట్ లో ఎన్నో స్థాయి స్థానాలు అనుకుంటున్నారు. పట్టి పట్టుకొచ్చినట్టు యూనివర్సిటీకి వెళ్ళి పుస్తకం తెచ్చి మొత్తం చదివిండు తెలంగాణ ఉద్యమం అంతా. భవానీ గారు మొత్తం 2 నిమిషాలు మాట్లాడితే వినే ఓపిక లేకపోతే ఇంకేం చేయలేము. సో చక్కగా ఉన్న గీతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, పార్లమెంట్ స్థానాలు అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా మేమైతే అనుకుంటున్నాము 17 పోటీ చేస్తాము, గట్టి పోటీనిస్తాము, 14, 13 అట్లా ఒక నంబర్ ఉంటది. మరి ఒకటేసారి 17 మేమేమో సారు కారు 16 అని వాళ్ళలాగా ఏమన్నా వాళ్ళు అంటేనట మంచిగా ఉంటదట, 16 వాళ్ళు గెలుస్తారట, మేము 16, 17 అంటేనేమో నవ్వుతున్నారు. ఇక చూడండి, సో ఆయన కొంచెం శాంతించాలని, ఆయనకు సంతోషపడాలని, ఆ బాలరాజు గారి కోసము లేకపోతే నర్రా విజయ గారి కోసము 17 ఏమంటలేము, 1-2 వదిలేస్తాం తీయండి మిగతా, ఎందుకంటే అందులో కూడా ఉండాలి కదా, మన దగ్గర నుంచి సభల వినిపించేటోళ్ళు, పెద్దల సభలు కూడా అక్కడ మాట్లాడేటోళ్ళు ఉండాలి కదా. సో మాట్లాడనియండి, ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో బానే, తెలంగాణ నుంచి మొత్తం మేమే మాట్లాడితే అంతా బాగుంది అనుకుంటారు, ఇక్కడి నుంచి కూడా ప్రతిపక్షం ఉండాలి కదా. సో డెఫినెట్ గా 2-3 గెలవండి, వద్దంటలేము. సో విజయ్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, లేదు ఒక 3 నెలల తర్వాత జరిగినా, 90 రోజుల్లో జరిగినా, ఎట్లా ఉంది పరిస్థితి అనుకుంటున్నారు తెలంగాణలో? తెలంగాణ ఈ పరిపాలన ఈ 3 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినటువంటి అంశాలు కూడా ఎఫెక్ట్ పడతాయి తెలంగాణ సమాజం మీద. ఎందుకంటే ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, ప్రజలు బాగా అబ్జర్వ్ చేసుకొని ఉన్నారు. ఆ నేపథ్యంలో వీళ్ళు 100 రోజులలో పెట్టుకున్నటువంటి అంశాలు కనుక వీళ్ళు పూర్తిగా సక్సెస్ అయినట్లయితే ఒక తిరుగుంటాయి ఫలితాలు. ఈ 100 రోజుల్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి విఫలమయ్యర అనుకోండి, వీళ్ళకి అనుకున్నటువంటి స్థానాలు వస్తాయా రావా అని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మొత్తం వీళ్ళు పరిపాలించేటువంటి అంశం మీద ఆధారపడి ఈ ఎన్నికలు కూడా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఆశలు బాగున్నాయి ప్రజల్లో, ఒక రకమైనటువంటి ఆశలు, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది కావచ్చు, పెన్షన్లు 4000 రూపాయలకు పెంచినటువంటిది కావచ్చు, 2500 మహిళలకు గ్యాస్, 500 రూపాయలకు, ఇవి చాలా మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ గ్యారంటీ ఇచ్చినటువంటి, వీళ్ళు 100 రోజులు టైం అడిగారు, ఈ 100 రోజుల టైంలో ఇవి మంచిగా పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగితే ఫలితాలు ఒక తీరుగా ఉంటాయి. లేదు తత్తరపాటు పడినా, ఇందులో ఏమాత్రం వెనకడిగేసినా ప్రజల్లో ఉండేటువంటి రియాక్షన్ వేరే ఉంటుంది. అది వేరే ఎలక్షన్ ఎలక్షన్కు తేడాగా వస్తున్నాయి. మన దగ్గర జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏంటంటే, ప్రతి ఎలక్షన్కు ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మనకు తెలంగాణలో జరిగే దుబ్బాక ఫలితం ఒక రకంగా వచ్చింది, హుజూరాబాద్ ఫలితం ఓ రకంగా వచ్చింది, జిహెచ్ఎంసీ ఫలితాలు ఓ రకంగా వచ్చినాయి, మునుగోడు ఫలితం ఓ రకంగా వచ్చింది, తర్వాత ఈ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలు కూడా వేరే రకం. ఎందుకు వస్తాయంటే, వచ్చినట్టు అంటే గతంలో మధ్యప్రదేశ్లో కూడా, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అప్పుడు కర్ణాటకలో కూడా ఎక్కువ సీట్ కాంగ్రెస్కి వచ్చినాయి, కానీ పార్లమెంట్ స్థానాలు మొత్తం బల బీజేపీకి రావడం జరిగింది. ఈ రకమైనటువంటి ఎలక్షన్ భారతదేశంలో రాజకీయంగా గతంలో ఉన్నట్టు, ఒక 15 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో అవగాహన ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షన్కు మారుతూ వస్తున్నాయి, స్థిరంగా ఉండట్లేదు. ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క మూడ్స్, ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక చైతన్యం కావచ్చు, ఒకే తీరుగా ఉండటం లేదు, ప్రతి ఎలక్షన్కు మారుతున్నాయి. ఇక్కడ వీళ్ళు కూడా, ఇక్కడ కూడా మనకు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసినాయి, మేము 63 స్థానాలు 65 స్థానాలు గెలిచేసినాము అనేటువంటి దాంతో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కనుక ఈ 100 రోజుల్లో చేయలేకపోయినట్లయితే ఆ ప్రభావం ప్రజల మార్చి 17, వీళ్ళు డెడ్లైన్ మార్చి 17 అన్నట్టు 100 రోజులు, ఆ మార్చి 17 లోపు ఇవన్నీ పకడ్బందీకి ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేకపోతే అనేక ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వీళ్ళు అనుకున్నంత ఫలితాలు వస్తాయా రావా అనేది చూడాల్సినటువంటి అవసరమే ఉంటుంది తప్ప, ప్రజల్లో ఇచ్చినటువంటి హామీల మీద
ఆ అంశం ఆధారపడి ఉంటుంది. ఇమిడియట్ గా మరోవైపు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఇది ఇచ్చినటువంటి హామీలను నిరంతరం గుర్తు చేస్తూ కనిపిస్తుంది. అసెంబ్లీలో చూసినట్లయితే అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం తీసుకున్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి పెట్టారు, ప్రభుత్వం పెట్టింది. గవర్నర్ ప్రసంగ అంశం మీద ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఇందులోనే ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పారు, అప్పుల పాలైందని చెప్పారు. వీటికి సంబంధించి ఏ రకంగా అప్పుల పాలైపోయింది, ఈ రకంగా అప్పుల పాలైతే మేము ఏ రకంగా దీన్ని అధిగమిస్తాము అనే అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోయారు. కేవలం విమర్శలు చేసుకుంటూ పోయారు తప్ప కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి మొత్తం పెట్టారు. గవర్నర్ ప్రసంగంలో మీ అభిప్రాయం, మీ ఉద్దేశం, మీ లక్ష్యాలు అనేది పెట్టారు. ఆ లక్ష్యం కంటే కూడా మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, ఆర్థికంగా దివాలా తీసిపోయింది అనే పదం అయితే ఉపయోగించడం జరిగింది. ఆర్థికంగా ఏ రకంగా దివాలా తీసినటువంటిది చెప్పి మేము దీన్ని ఏ రకంగా అధిగమిస్తాము అనే అంశాన్ని కనుక గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోయారు. పూర్తిగా విమర్శలకే ఎక్కువగా సమయం ఇచ్చారు తప్ప ఈ అంశం. అదేవిధంగా విద్యుత్ రంగ వ్యవస్థ కూడా అప్పుల పాలు చేశారు అన్నారు. దాన్ని అప్పుల పాలు అయిపోయినట్లయితే మేము దీన్ని ఏ రకంగా సవరిస్తాము, మాకున్న లక్ష్యం ఏంది, మాకున్నటువంటి టార్గెట్స్ ఏంది, మాకున్న అంశ ఒక్కొక్క దాని మీద మేము ఈ టార్గెట్స్ ఈలోపు పూర్తి చేస్తాము, ఈ టార్గెట్ ఈలోపు పూర్తి చేస్తాము, మాకున్న సొంత వనరులు ఏంది, ఇతరుల వనరులు ఏంటి, మాకున్న ఓన్ ట్యాక్సెస్ ఎన్ని వస్తున్నాయి, కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి పన్నులు వస్తున్నాయి, మేము ఏ రకంగా అప్పులు చేయబోతున్నాం, అప్పు చేయింది అయితే కుదరనటువంటి అప్పులు చేసినటువంటి సమస్య ఎట్లుందంటే ఆర్బీఐ కూడా మననే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపిన రోజు ఆర్బీఐ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని చేసినటువంటి అప్పులు తెలంగాణ పూర్తిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే ఉన్నాయి. 5 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లయితే జిఎస్డిపి 14 లక్షల కోట్లు. 5 లక్షల అప్పు చేసినటువంటి నేపథ్యంలో నీకు 14 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి కనిపిస్తున్నటువంటిది కనిపించింది జిఎస్డిపి. ఆ రకంగా ఉన్నది, అది ఆరోగ్యకరమైనటువంటి అప్పు కిందనే ఉన్నది అనేది ఆర్బీఐ కూడా చెప్తున్నటువంటిది. దీన్ని ఏ రకంగా మేము ఈ పథకాలకు మన ఓన్ ట్యాక్సెసే మనకి ఇప్పుడు 75% దేశంలో ఓన్ ట్యాక్సెస్తో నడుస్తున్నటువంటి రాష్ట్రాలు 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో మన తెలంగాణ ఉన్నది. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక ఈ రాష్ట్రాలు మాత్రమే ఓన్ ట్యాక్సెస్ తోటి చాలా పకడ్బందీగా ఉన్నటువంటిది కనిపిస్తుంది. ఇవే కాక ఓన్ ట్యాక్సెస్ కాబట్టి కేంద్రం నుంచి ఏ రకమైనటువంటిది ఇచ్చినటువంటి హామీలను ఈ ఓన్ ట్యాక్సెస్ ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏ రకంగా చేస్తారు, అంతకు మించి ఇవ్వడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఏంటంటే వస్తున్నటువంటి ఆదాయానికి మించి డబల్ రేట్లో ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపినటువంటి తీర్మాన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు అది మిస్ అయ్యారా, మరి మరో సందర్భంలో పద్దుల మీద చర్చ ఇప్పుడు ఉండదు, అది బడ్జెట్ లో ఉంటుంది. పద్దుల మీద సంబంధించినటువంటి చర్చ మరి నెక్స్ట్ 2 డేస్లలో ఏమేమి అసెంబ్లీలో ఏమి చెప్తారో చూడాల్సినటువంటిది. బేసిక్ గా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపినటువంటి పెట్టినటువంటి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ఉద్దేశం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందనే పదానికి ఆ చేసినటువంటి మాటకు పూర్తి స్థాయి వివరణ మాత్రం ముఖ్యమంత్రి గారు ఇవ్వలేకపోయారు. సో బాలరాజు గారు, ఇప్పుడు కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటారు అనే మాట వినిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు అనేది మెదకే అని వినిపిస్తోంది. ఇప్పుడు సోనియా గాంధీని కూడా మెదక్ నుంచే బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది, కేసీఆర్ కూడా మెదక్ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. మేడం, నేనేంటంటే ఇంతవరకు కవిత గారు ఊహగానాలు తప్ప ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఒక క్లారిటీ అయితే రాలేదు. ఒక భారత రాష్ట్రం అధికార ప్రతినిధిగా పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేకుండా మీకు న్యూస్ లో చెప్పడం అనేది అది మంచిది కాదు. నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా కేసీఆర్ గారు ఇలా శాసనసభపక్ష నేతగా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఎన్నుకున్నది కాబట్టి శాసనసభపక్ష నేతగా మరి శాసనసభలో వారి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షము ఏం చేయాలనేటువంటి ఒక ఎందుకంటే 39 సీట్లు ఇచ్చినారు, 37.99% ఓట్లు వేసినారు, మాకు 87,53,000 ఓట్లు వేసినారు వారికి, మాకు వాళ్ళకు 92 లక్షలు వేస్తే మాకు 82 లక్షలు వేసినారు, అంటే వారికి మాకు 4.5 లక్షల తేడా మాత్రమే ఓట్ల శాతంలో చూస్తే 2% మాత్రమే. కాబట్టి నేను ఏమంటే ఒక బలమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పేసి ఆ ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఆ ప్రజల యొక్క పక్షాన్ని నిలబడాల్సింది శాసనసభ నాయకుడుగా కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఏమంటున్నంటే
తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క పాత్ర కేసీఆర్ గారి యొక్క భవిష్యత్ నిర్మాణ ఏదైతే ఏదైతే ఉందో నిర్మాణాత్మక పాత్ర ఏదైతే ఉందో ఏ భవిష్యత్తులో తీర్చబోతా ఉన్నాం అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మేము ఏమనుకున్నామంటే వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు మరి వాస్తవంగా మూడు సార్లు అంటే దక్షిణాది రాష్ట్రాలలో దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో మూడోసారి సీఎం అయినటువంటి చరిత్ర లేకుండే ఆ చరిత్రను కేసీఆర్ గారు తిరగరాస్తారని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కొనసాగిందో రెండు సార్ల తర్వాతకి అధికారాన్ని మార్చడం అనేది మళ్ళీ తెలంగాణ కూడా రిపీట్ అయిందని భావించడం తప్ప మా మీద ఏదో వ్యతిరేకత ఉండి మా పరిపాలన మంచిగా లేదనో కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదనో తీర్పిచ్చారనేటువంటి అంశాలు అనేవి అసంబద్ధం ఎందుకంటే అంటే ఓట్ల శాతం చూసుకున్నా రాజకీయాల్లో కవిత గారు నేను ఏమంటున్నానంటే ఒక్కసారి భవానీ గారి దగ్గరికి వెళ్దాం భవానీ గారి దగ్గరికి వెళ్దాం భవానీ గారు ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ సంబంధించి చూసుకుంటే బీజేపీకి అయితే నాలుగు స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ కి మూడు ఉంటే ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు ముగ్గురు మంత్రులు అయిపోయారు సో ఓవరాల్ గా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ లో అయితే విపరీతమైనటువంటి కాంపిటీషన్ మొదలైపోయినట్టుంది ఎస్ అది దాని అది మాట్లాడే కంటే ముందు ఇందాక విజయ్ గారు బాలరాజు మాట్లాడిన దానికి రెండింటికి నేను ఆన్సర్ ఇయ్యాలి ఆయన అప్పులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అప్పులు అన్నారు అవి బకాయిలు అంటారు అప్పులు అన్నారు సో అప్పులు తెచ్చింది ఇప్పటిగా 6 లక్షల కోట్లు అప్పు చేసి కూడా బకాయిలు కూడా చెల్లించలేదు అంటే ఈ పైసలన్నీ ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు దాని మీద డెఫినెట్ గా అన్ని చేస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎక్కడ ఏ శాఖలో ఎక్కడ లోపాలు జరిగిందని ఇరిగేషన్ శాఖలో 53,000 కోట్ల బకాయిలు సివిల్ సప్లైస్ దానిలో అన్నిట్లలో బకాయిలే ఉన్నాయి మొత్తం అప్పులన్నీ తెచ్చినాయని ఓన్లీ మరి ఎక్కడ పెట్టిండ్రు అర్థమైతే లేదు కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రు అంతకుమించి చేసింది ఏం లేదు ఇక ఎప్పుడో కట్టిన హాస్పిటల్స్ కి అదనపు గది కట్టి దాన్ని అదన్నారు తర్వాత అదనపు గది కట్టి స్కూల్స్ కి రంగులేసి దాన్నే KG-2 PG విద్య అంటున్నారు గురుకుల పాఠశాలలు అంటున్నారు మిషన్ భగీరథ కింద అప్పుడెప్పుడో ట్యాంక్లకు ఉన్న వాటికే బ్లూ కలర్ లేసి మిషన్ భగీరథ అంటున్నారు అంటే వీళ్ళని చెప్తున్నా కదా ఇవి నానా బీభత్సం ఇవన్నీ చేసింది ఒక రోజుతో బయటికి పోదు డెఫినెట్ గా గవర్నర్ గారి ప్రసంగం తర్వాత ఇచ్చేది ఉండే సార్ వస్తే ఇస్తాం అన్ని చెప్తాం కరెక్ట్ గట్టిగా సమాధానాలు అన్నిటి మీద ఒక్కొక్క దాని మీద ఎంక్వైరీలు వేస్తా ఉంటే అన్ని ఉన్నారు కదా ధర్మాసనంతోనో లేకపోతే నీ మంత్రిమండలితోనో అప్పుడు కూడా అధికారం ఉన్నారు కాళేశ్వరం కుంగింది అనగానే ఇమీడియట్ గా ఎందుకు నువ్వు కమిటీ అయ్యలేదు అని అడుగుతా ఉన్నావు అంటే ఇన్ని తప్పులు చేసుకుంటా కూడా ఇంకా దొంగే దొంగ అన్నట్టుగా మందిని అంటా ఉంటే కించిత్ బాధ అవుతుంటది ఇక బాలరాజు చెప్తా ఉండి ఇక నేనైతే ఇక మా ముఖ్యమంత్రి ఇచ్చింది లేదు ఇంకా మమ్మల్ని ప్రజలు ఎట్లా పక్క పెట్టినా పెట్టినరు అండ్ యూ హ్యావ్ టు నో ద మ్యాథ్ అది 1.6% 7% అని కాదు మీ కేటీఆర్ కూడా అసెంబ్లీలో అదే మాట్లాడతారు అది 0.001% తో గెలిచినా మేము గెలిచినట్టే సోదరా ప్లీజ్ నో ద మ్యాథ్ దాన్ని గెలుపనే అంటారు ఇంకా మీరు ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షం ఉందని నేను మొదలు ఒప్పుకున్నా 39 ఈస్ అ గుడ్ నెంబర్ అని చెప్తా ఉన్నా సో అట్లా నిర్మాణాత్మకంగా ఉన్నారు కాబట్టి మంచి పనులు చేసి మంచి మెప్పు పొందుకొని మీరు కూడా పార్లమెంట్ లో ఎలక్షన్ లో రండి అక్కడ చూసుకుందామంటా ఉన్నాం ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆబ్వియస్ గా గెలిచిన కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ గెలుచుకున్నాం కాబట్టి ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా అందరూ వస్తా ఉంటారు డెఫినెట్ గా చూసి పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవకాశం వస్తుంది జనాలల్లో ఉన్న వాళ్ళకే సో అట్లనే ఇప్పుడు కూడా మేము అదే చెప్తా ఉన్నాం 100 రోజులలో చేస్తారా చేయరా చెప్పినాం చేస్తా ఉన్నాం వాళ్ళు 10 ఏళ్ళైనా ప్రశ్నించని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతూ 10 ఏళ్ళైనా వాళ్ళు చేయాలని ప్రశ్నిస్తలేరు కేసీఆర్ బంద్ అబద్ధాలు పుస్తకం వేసినాం మేము మొత్తం పుస్తకం వేసినాం ఆయన ఒక్కటి కూడా చేయలేదు 3 ఎకరాలు ఇస్తానని దళితులకు ఇచ్చిండా అవన్నీ కూడా మరి 10 ఏళ్ళైనా ఎవ్వరు అడుగుతలేరు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేయాలి చేయాలి చేయాలని ప్రెషర్ ఎందుకు ఫిల్ చేస్తున్నారు అంటున్నా డెఫినెట్ గా చేస్తాము మీరు చేసినా చేయకపోయినా మేము చెప్పినాం కాబట్టి మొదటి నుంచైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తే చేసేదే చెప్తారు సో మీరు పెద్ద ఉలిక్కి పడాల్సి అయ్యో చేస్తే మన పరిస్థితి ఎట్లా అని టెన్షన్ పడాల్సింది తప్ప మీరు చేసేది ఏం లేదు నేను ఏమంటే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల మీద ఊరికే మాట్లాడతారు వీళ్ళు 6,999 మంది దళితుల లబ్ధిదారులకి ఇటునండి 17,068 ఎకరాలు 768 కోట్లు ఖర్చు పెట్టి దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన మేము భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో పంచబడ్డటువంటి భూమి అసెంబ్లీ భూమి ఎంత చెప్పనాక 34,000 ఎకరాలు మాత్రమే మేము 2015లో ఈ పథకం ప్రారంభించి 2023 వరకు మేము దళితుల కోసం పంచినటువంటి భూమి ఎంత తెలుసా
ప్రజలలో పల్సన్ చేయడం కోసం అనేక రకాల దుష్ప్రచారాలు చేసినారు. సంతోషం మీరు చేసిన దుష్ప్రచారాలు తేడతెల్లం కాబోతా ఉన్నాయి భవిష్యత్తులో. ఎందుకంటే మీ యొక్క ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ సంబంధ ప్రభుత్వం దళిత బంధు లేదు, దళితుల 3 ఎకరాల భూమి లేదు. బాలరాజు గారు ఇప్పుడు ఏవి కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి? బీఆర్ఎస్ ఏది ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోబోతోంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు అలుగాని హామీలు ఏదైతే ఇచ్చిందో, ఆ అలుగాని హామీలు ఏదైతే ఉందో, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా నిధులు, అదే విధంగా ఆసరా పింఛన్ సంబంధించినటువంటి నిధుల విడుదల, 2 లక్షల ఉద్యోగాల సంబంధించినటువంటి ప్రకటన, అదే విధంగా బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మరి 42% రిజర్వేషన్ ఎట్లా పంచాయత్ ఎలక్షన్ లో అమలు చేస్తారో ఇలా భవిష్యత్తులో ఉంది. ఇంకొక అంశం కూడా ఉంది, ఇలా కేబినెట్ లో కవిత గారు నేను అంటా ఉన్నా, అంతకుముందు మాట్లాడినారు ముదిరాజుల గురించి, ఇలా ముదిరాజులు 10% జనాభా ఉన్నారు, వాళ్ళకు స్థానం లేదు, యాదవులకు స్థానం లేదు, మైనార్టీలకు స్థానం లేదు, లంబాడీలకు స్థానం లేదు, 300 కాపులకు స్థానం లేదు, మరి ఈ కేబినెట్ లో ఎవరున్నారు అనేది కూడా ఇలా తెలంగాణ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. 2 అంశం నేను చెప్తా ఉన్నా, వీరేదైతే తెలంగాణ వాదం అనేది చెప్తా ఉన్నారో, ఇలా మా కారు స్టీరింగ్ నడిపేటువంటి నాయకుడు అధికారం లేకున్నా ఉన్నా తెలంగాణకు అంబాసిడర్ ఆయనే, బ్రాండ్ అంబాసిడర్ ఆయనే, బ్రాండ్ ఇమేజ్ ఆయనే. మీ నాయకుడు ఎవరైతే ఎల్పీ లీడర్, మీ నాయకుడు శాసనసభ లీడర్ ఉన్నాడో, ఆ లీడర్ ఎక్కడ ఉన్నాడు, ఎవరు స్టీరింగ్ నడుపుతా ఉన్నారు, ఎవరు దాన్ని తోలుతా ఉన్నారు, ఎవరు డ్రైవ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ డ్రైవర్ మాత్రమే అమ్మా, డ్రైవర్ సీట్ లో కూర్చుంది రేవంత్ రెడ్డి. ఇంజన్ ఆయిల్ పోసేదంతా ఎవరు పోస్తా ఉన్నారు, దానికి డీజిల్ ఓల్ పోస్తా ఉన్నారు, దానికి ఎవరు ఇన్పుట్స్ అందిస్తా ఉన్నారు, ఎవరి సమక్షం ఇవ్వాల, పడాంధ వేణుగోపాలట ఎవరు అడ్వకేట్ జనరల్ అండి ఆయన? ఎక్కడో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసిన అడ్వకేట్ జనరల్ వచ్చి ఇలా తెలంగాణ హైకోర్టు కాబోతా ఉన్నారు. పరిపాలన ఎవరు చెప్తే చేస్తా ఉన్నారు, మీ నాయకుడు ఎక్కడ ఎవరి చేతిలో ఉన్నాడు, కాబట్టి అన్ని ప్రజలు గమనిస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు ఇచ్చినటువంటి అలువు గాని హామీలను డెఫినెట్ గా చెప్తాను. తెలంగాణ ప్రగతి భవన్ గురించి చాలా విమర్శలు చేశారు. ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం బట్టలు పట్టికల మార్కు ఉంటలేడా? శ్రీ సెక్రటరీ గురించి చాలా విమర్శలు చేసినారు. సెక్రటరీ తో మీ మంత్రులు, మీ హెచ్ఓడీలు, మీ ఉన్నట్లేదా? కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. నేను ఏమంటున్నంటే, ఇలా తెలంగాణ ప్రజల ముందు కేసీఆర్ గారి యొక్క ప్రభను, ప్రతిభను, కేసీఆర్ గారి యొక్క పరిపాలన అభాస్ పాలు చేయాలనే ఒక అక్కసు మాత్రం ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మునుముందు ఖచ్చితంగా కనపడతారు. ఎస్, సో విజయ్ గారు, ఏవి కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి? కీ పాయింట్స్ గా ఇవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి అంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒకటి ప్రధానంగా ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల గడువు పూర్తయితుంది అప్పటికి. ఈ 100 రోజుల గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంది, ప్రజల జీవితాల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించింది అనేది ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం పడుతుంది. ఎందుకంటే మొత్తం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ దాని మీద ఇచ్చినటువంటి గ్యారంటీ ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నారు. అవి పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎజెండా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఎజెండా ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంది. వీళ్ళ వైఫల్యాలు చెందినట్లయితే ఈ ఇంప్లిమెంటేషన్లో ఏమాత్రం తేడా వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అక్కడ రెడీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఎజెండా మాత్రం ప్రధానమైనటువంటి వీళ్ళ ఈ 3 నెలల పరిపాలనే పార్లమెంటు ఎన్నికల్లో ఎజెండా కాబోతుంది. ఈ 3 నెలల ఇప్పుడు మన 65 గెలిచాము, ఒక ఊపుతోటి గెలిచాము అనే అటువంటి అంశము పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసేది తక్కువ మాత్రమే. ఆ ఊపు ఇప్పటికేమైంది, 10-15 రోజుల నుంచే తెలియదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే డేట్లు చెప్పారు వాళ్ళు 9వ తేదీన మేము ఇచ్చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఇవన్నీ చెప్పడంతో ప్రజల్లో మరింత ఓహో చేస్తారో ఏమో అని ఒక నమ్మకం కలిగింది. కానీ ఆ 9వ తారీఖు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత చేయకపోయేసరికి ఆ రకమైనటువంటి ఒక ఉన్నటువంటి దాంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన క్రమంగా మొదలవుతుంది. ఆ ఉన్నటువంటి అపోజిషన్ కూడా చాలా గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోతారు. పార్లమెంట్ ఎలక్షన్లు ఇవే ప్రధానమైనటువంటి
ఎజెండాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఒకవేళ సోనియా గాంధీ అదేవిధంగా మోడీ గారు ఇక్కడనే వచ్చి పోటీ చేశారనుకోండి, అప్పుడు తెలంగాణ అంశం కూడా మరింత అస్తిత్వం అంశం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్, అరే నార్త్ ఇండియన్స్ వచ్చి మన తెలంగాణ మీద పడుతున్నారే అనే ఒక భావం ప్రజల్లోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోపు ఈ ఇంప్లిమెంటేషను అదేవిధంగా ఇద్దరు కనుక పోటీ చేసినట్లయితే తెలంగాణ మీద ఈ ప్రభావాలు, ఈ అంశాలు తెలంగాణ ప్రజల మీద పడే అవకాశం ఉంది. ఆ అంశాల మీద ప్రజలు ఓహో మనది మనం మళ్ళీ కాపాడు మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలా లేదా అని